ఉమ్మడి వరంగల్ జిల్లాలో పంచాయతీ గ్రామ పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. 9 గంటలు అవుతున్నా గానీ 9 గంటల పైసల వరకు కూడా ఆ సమయం వరకు కూడా ఇప్పటికీ పొగమంచు కప్పేస్తుంది. దాంతోటి లైట్లు ఏర్పాటు చేసేసి ఎన్నికలు చేయాల్సినట్టుగా పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఎన్నికలు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి వీళ్ళని తెలుసుకుందాం. గుర్తులు కనబడుతున్నాయా పెద్దనా? లోపల అంటే ఎట్లుంది పొగమంచు? ఎట్లుంది పొగమంచు? బాగా వచ్చింది సార్. నిన్న మొన్న ఉందా ఈ పొగమంచు? ఇవాళ ఉంది సార్. ఇవాళ బాగా వచ్చింది. అంటే ఊళ్ళో నుంచి వచ్చినప్పుడు ఇంకా 9 అవుతున్నా కానీ ఇప్పటికీ పొగమంచు పొగమంచు పోలేదు ఇంకా. చెప్పమ్మా, 9 అవుతున్నా పొగమంచు పోలేదు, ఎన్నికలు మీకు గుర్తులు కనపడుతున్నాయా? అందులో గుర్తులు సరిగా కనపడతలేదు సార్. కొంచెం మబ్బు కనబడతానే, మంచు బాగా పడుతుంది, లైట్లు ఏర్పాటు చేసి కొంచెం గుర్తులు ఏర్పాటు చేసి చేయాలి, ముసలిళ్ళకి ఏర్పడతలేవు. అయితే ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి కదా, అయితే గ్రామాల నుంచి 9 గంటలు అవుతున్నా కానీ ఇంకా ఇంకొక 3 గంటలు అయితే ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది. అవును, 1 గంట వరకే క్లోజ్. 1 గంట వరకు కొంచెం టైం ఇస్తే బాగుంటుంది. ఓకే రైట్. అంటే ఇది చెప్పేది వీళ్ళు. ఇప్పుడు చూడొచ్చు పొగమంచు దట్టంగా పడుతుందని చెప్పుకోవచ్చు. దీంతో ఎన్నికల ప్రక్రియ కూడా మరింత సమయం పెంచాల్సిన అవసరం ఉందంటున్నారు ఓటర్లు. అయితే గతంలో చూసుకుంటే గతానికి ఇప్పటికి నిన్న మొన్నటికి ఇంత ఈ రేంజ్లో పొగమంచు లేకపోవడంతో లేదు, ఇవాళ మాత్రం ఎక్కువగా పొగమంచు ఉంది. దీంతో ఇప్పుడిప్పుడే వస్తున్నారు. 9 గంటల తర్వాత ఓటర్లు ఇప్పుడిప్పుడే గ్రామాల నుంచి పోలింగ్ బూతులకు చేరుకుంటున్నారు. కాసేపట్లో ప్రక్రియ వేగవంతం అవుతుంది. ఇప్పటివరకు కూడా ఇక్కడ లైన్ లేనటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇప్పుడు మనం పోలింగ్ బూతులు స్పష్టంగా చూడొచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ పోలింగ్ బూతుల్లోకి వెళ్ళి స్పష్టంగా కూడా చూడొచ్చు. బూతుల దగ్గర కూడా గతంలో ఏ ఎన్నికలు జరిగినా ఎన్నికల ప్రక్రియ సమయంలో పెద్ద సంఖ్యలో బార్లు తీరేది ఓటర్లు, వరంగల్ ఓటర్లు. అయితే ఈసారి మాత్రం ఎక్కడ బోసిపోయినట్టు కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఎక్కడ రానట్టు పరిస్థితి కూడా కనిపిస్తుంది. తక్కువ ఇప్పుడు 9 గంటలు అయిపోయినప్పటికీ కూడా 9 గంటలు ముగిసినట్టుగా సమయంలో కూడా ఓటర్లు ఇప్పటికీ రానట్టు పరిస్థితి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఇదే విధంగా అంటే మధ్యాహ్నం 1 గంట వరకు వచ్చేటానికి అవకాశం ఉన్నాయి. గ్రామాల నుంచి ఇప్పుడే ఓటర్లు బయలుదేరుతున్నారు. అయితే ఉదయం నుంచి కూడా ఇదే విధంగా స్తబ్దతగా కొనసాగుతుంది ఎన్నికల ప్రక్రియ. తక్కువ మంది ఈసారి తక్కువగా వచ్చేటానికి అవకాశం ఉన్నాయి. అయితే ఇప్పటికే ఏజెంట్లు కావచ్చు, ఉన్నట్టుగా రాజకీయ నేతలు, ముఖ్యంగా పోటీ చేసినట్టుగా అభ్యర్థులు కూడా త్వరగా వెళ్ళాలి పోలింగ్ బూత్లోకి, 1 గంటకు సమయం ముగుస్తుందని చెప్పారు. అయినప్పటికీ మరో విషయం ఏంటంటే గుర్తులు కనిపించినట్టుగా పరిస్థితి. ఇప్పుడు మనం క్లోజ్ షాట్ తీస్తేనే ఈ విధంగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. అయితే అందులో మాత్రం పోలింగ్ బూతుల్లో మాత్రం ఎన్నికల్లో జరిగేటట్టుగా పోలింగ్ బూతుల్లో మాత్రం సరిగా కనిపించినట్టుగా పరిస్థితి కూడా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 9 గంటల వరకు కూడా పొగమంచు దట్టంగా కప్పేసింది. దీంతో ఎన్నికల ప్రక్రియ జనాలు కూడా రానట్టుగా పరిస్థితి కూడా ఉంది. అయితే మధ్యాహ్నం 1 గంట వరకు ఎన్నికల ప్రక్రియ ముగుస్తున్నందున ఇప్పుడిప్పుడే ఓటర్లు వస్తున్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగుతుంది. పొగమంచుతో ఇబ్బంది పడుతున్నామంటున్నారు ఓటర్లు. అయితే మరింత సమయం ఉంటే బాగుంటుంది అభిప్రాయం కూడా ఓటర్లు వ్యక్తం చేస్తున్నారు. కేవలం సంజీవ్తో రవిచంద్ర రాజను స్వరంగుడు చాలా ఇప్పుడు ఇది వస్తాను మధ్యాహ్నం ఇది వస్తాను.